మోటివేషన్ మై లైఫ్ అచీవ్మెంట్ ఒకటే, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. అక్కడెక్కడో చిన్నప్పుడు వీడికి చదువు రాదు చదువు రాదు చదువు రాదు అని పెరిగిన నన్ను ఒక ఇన్సల్ట్ ఇంత గొప్ప వ్యక్తిగా నిలబడుతుంది, ఇంత గొప్ప స్థాయికి తీసుకొస్తుందని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. అందుకే ఆ ఇన్సల్ట్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆ గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అవి నాకైతే నేను నేర్చుకోవడానికి కొన్ని టర్నింగ్ పాయింట్స్ నా లైఫ్ లో జరిగాయి. మరి అందరి జీవితాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కడో ఒకటి చోట జరగాలి. ఒక రోజులో మన దశ మారదు, ఒక రోజులో మన దశ ఎట్టి పరిస్థితులు మారదు, కానీ నువ్వు తీసుకున్న ఏ దిశ ఏదైతే ఉందో ఆ దిశ నీ దశ తప్పకుండా మారుతుంది. ఆ దిశ ఈ రోజే కావాలి, డెఫినెట్లీ అది ఈ రోజే కావాలి మిత్రులారా. మరి అలాంటి లైఫ్ అనేటువంటిది బతుకుతామా జీవిస్తామా అంటే చాలా మంది బతుకుతా ఉంటారు, చాలా మంది జీవిస్తా ఉంటారా బతుకుతా ఉంటారా. బతకడం అంటే వందేళ్లే, జీవించడం అంటే విశ్వం ఉన్నంత వరకు. అలా విశ్వం ఉన్నంత వరకు జీవించాలంటే ఇలాంటి గొప్ప గొప్ప ఆశయాలతో ఉండాలి, గొప్ప గొప్ప వేదికల మీద ఇలాంటి ప్రముఖుల యొక్క వ్యక్తుల యొక్క జీవిత పాఠాలను ఇన్స్పిరేషన్ తీసుకుని మన లైఫ్ ని కూడా ఒక గేమ్ ఆడాలి. చెప్తున్నాను కదా, ఒక్క రోజు కూడా అప్రిషియేట్ అనేటువంటిది లేదు నా లైఫ్ లో. అప్ టు ఉద్యోగం సాధించే వరకు మై ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ఉద్యోగం సాధించడమే, ప్రభుత్వ ఉద్యోగమే. ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది అచీవ్మెంట్ అయిన తర్వాత ఒక్కసారి నా గమ్యాన్ని తీసుకుంటే ఉద్యోగం ఒకటేనా నా గమ్యం అంటే నాకు అప్పుడు అనిపించింది. ఎంతో మంది నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని లక్ష్యం వైపు పరిగెత్తించాలంటే ఇది కాదు ఇంకేదో పర్పస్ ఉందని చెప్పి కరోనా సమయంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ వేదిక మీద ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ 17th బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకుని ఈ రోజు దాదాపు 75,000 మంది విద్యార్థులు అడ్రస్ చేస్తూ నాకున్నటువంటి వీలైన సెలవులు మనం వెళ్తూ అడ్రస్ చేస్తూ వస్తున్నాం. అంటే ఒక గమ్యం పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న గమ్యం ఎట్లుండాలి తెలుసా, ఎట్లుండాలి తెలుసా గమ్యం? తీరా మనసాగలేదురా, అందరికి తెలుసు కదా, ఎంతమంది తెలిసింది. సినిమాల్లో అయితే ఈ పాట వస్తే ఎక్కడ చప్పట్లు ఎక్కడ కేరింతలు. సో సినిమాలలో ఆ యొక్క మగధీరాన్ని చూస్తే మనొక ధీరాన్ని ఇంపాక్ట్ ఫౌండేషన్లో చూడబోతున్నాం. వారు 17th బ్యాచ్ ట్రైనర్, రాష్ట్ర స్థాయిలో అనేక మంది ఇంపాక్టియన్ ట్రైనర్స్గా తయారు చేసినటువంటి ఒక గొప్ప ఇంపాక్టియన్, అలాగే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు, వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. అదేవిధంగా మనందరికీ ఎంతో సుపరిచితులైనటువంటి రణధీర గారు మన ముందుకు రాబోతున్నారు. వెల్కమ్ సార్ రణధీర సార్. ఎస్, ఎందుకని రణధీర గారు అన్నారో మీ అందరికీ తెలుసు. ఎస్, రవీంద్ర ధీర గారే మన యొక్క రణధీర గారు. వారి యొక్క అత్యంత అద్భుతమైనటువంటి మాటలు మనం వినబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, హలో, నమస్తే హైదరాబాద్, నమస్తే హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ అంటున్నానంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు హైదరాబాద్కి రావాలంటే అదొక కళ. స్టిల్ ఐఎమ్ లివింగ్ ఇన్ విలేజ్ అండి, బట్ మై కొటేషన్ మై లైఫ్ అచీవ్మెంట్ ఒకటే, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ. మన ఆలోచన విధానము విశ్వవ్యాప్తంగా ఉండాలి, మన నడవడిక మన అందరికీ మన వ్యక్తులకు మన రిలేషన్స్కి అనుకూలంగా ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆ యొక్క కొటేషన్ ద్వారా నా లైఫ్ని ఇన్స్పిరేషన్ చేసుకుంటూ మరి ఈరోజు ఈ భాగ్యనగరంలో ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి గురు గంపానాగేశ్వరరావు గారికి సార్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ మరి ఈరోజు అద్భుతంగా ఎక్కడెక్కడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చేసినటువంటి మిమ్మల్ని అందరూ చూస్తే తప్పకుండా మాట్లాడాలి. అసలు ఇలా మాట్లాడాలనేటువంటి ఈ తపన ఏదైతే ఉందో, ఆ ప్యాషన్ ఏదైతే ఉందో, అది నన్ను నాకు నా లైఫ్ టైం నుంచే ఈ యొక్క తపన పెరిగింది. ఎందుకంటే అక్కడెక్కడో చిన్నప్పుడు వీడికి చదువు రాదు చదువు రాదు చదువు రాదు అని పెరిగిన నన్ను ఒక ఇన్సల్ట్ ఇంత గొప్ప వ్యక్తిగా నిలబడుతుంది, ఇంత గొప్ప స్థాయికి తీసుకొస్తుందని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. అందుకే ఆ ఇన్సల్ట్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆ గుణపాఠాలు ఏవైతే ఉన్నాయో అవి నాకైతే నేను నేర్చుకోవడానికి కొన్ని టర్నింగ్ పాయింట్స్ నా లైఫ్లో జరిగాయి. మరి అందరి జీవితాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కడో ఒకటి చోట జరగాలి. ఆ టర్నింగ్ పాయింట్ ఈ కళావేదిక హరికరా కళాభవన్లో ఎంతోమంది వందలాది వేలాది మందికి జరిగింది. మరి ఇక్కడ ఈ సందర్భంలో ఈ యొక్క మెగా ఇంపాక్ట్ 2023కి వచ్చినటువంటి చాలా మందిలో కూడా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి. ఎంతో గొప్ప గొప్ప మహనీయులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తాను, ఒక్క రోజులో మన దశ మారదు, ఒక్క రోజులో
మన దశ ఎట్టి పరిస్థితులు మారదు కానీ నువ్వు తీసుకునే ఏ దిశ ఏదైతే ఉందో ఆ దిశ నీ దశ తప్పకుండా మారుతుంది ఆ దిశ ఈ రోజే కావాలి డెఫినెట్లీ అది ఈ రోజే కావాలి మిత్రులారా మరి అలాంటి లైఫ్ అనేటువంటిది బతుకుతామా జీవిస్తామా అంటే చాలామంది బతుకుతూ ఉంటారు చాలామంది జీవిస్తూ ఉంటారా బతుకుతూ ఉంటారా బతకడం అంటే వందేళ్ళే జీవించడం అంటే విశ్వం ఉన్నంత వరకు అలా విశ్వం ఉన్నంత వరకు జీవించాలంటే ఇలాంటి గొప్ప గొప్ప ఆశయాలతో ఉండాలి గొప్ప గొప్ప వేదికల మీద ఇలాంటి ప్రముఖుల యొక్క వ్యక్తుల యొక్క జీవిత పాఠాలను ఇన్స్పిరేషన్ తీసుకొని మన లైఫ్ని కూడా ఒక గేమ్ ఆడాలి ఈరోజు స్టార్ట్ చేయాలి మరి ఈరోజు మనం ఒక గేమ్ ఆడదాం ఆ గేమ్ ఏంటంటే లైఫ్ యువర్ గేమ్ లైఫ్ యువర్ గేమ్ ఆ గేమ్ అంటే జీ ఫర్ గమ్యం ఉండాలి లైఫ్కి గమ్యం ఉండాలి అరే మనం వాట్సాప్లో సోషల్ మీడియాలో ఒకరికి మెసేజ్ చేయాలంటే కూడా వెళ్ళి సెర్చ్ చేసి గ్రూప్ పంపాలంటే గ్రూప్ సెర్చ్ చేస్తాం పర్సనల్ మెసేజ్ చేయాలంటే పర్సనల్ నెంబర్ మెసేజ్ సెర్చ్ చేసి మరి వాళ్ళకి మెసేజ్ పంపుతాం అంటే ఆ మెసేజ్కి గమ్యం ఎక్కడ చేరాలో అక్కడ చేరడానికి మనం సెర్చ్ చేస్తున్నాం బట్ మన జీవితానికి గమ్యం ఎక్కడుందో ఒక్కసారైనా జీవితంలో కూర్చొని సెర్చ్ చేసుకున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి మన లైఫ్ పర్పస్ ఏంటి మన గమ్యం ఏంటి ఆ గమ్యం ఎలా ఉంది అని ఒక్కసారి మనం కనుక మాట్లాడుకుంటే అద్భుతంగా ఉంటుందండి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది వీ హ్యావ్ ద ఇన్బిల్ట్ మన లోపల అనేక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అసలు ఈ జీవి ఈ భూ ప్రపంచం మీదకి వచ్చిందంటే ఏదో ఒక కార్యకరణ సంబంధంతో వస్తుంది చెప్తున్నాను కదా ఒక్కరోజు కూడా అప్రిషియేట్ అనేటువంటిది లేదు నా లైఫ్లో అప్ టు ఉద్యోగం సాధించే వరకు ద మై ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఉద్యోగం సాధించడమే ప్రభుత్వ ఉద్యోగమే ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది అచీవ్మెంట్ అయిన తర్వాత ఒక్కసారి నా గమ్యాన్ని తీసుకుంటే ఉద్యోగం ఒకటేనా నా గమ్యం అంటే నాకు అప్పుడు అనిపించింది ఎంతోమంది నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని లక్ష్యం వైపు పరిగెత్తించాలంటే ఇది కాదు ఇంకేదో పర్పస్ ఉందని చెప్పి కరోనా సమయంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ వేదిక మీద ట్రైన్ వర్క్షాప్ 17th బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకొని ఈరోజు దాదాపు 75,000 మంది విద్యార్థులు అడ్రస్ చేస్తూ నాకున్నటువంటి వీలైన సెలవులు మనం వెళ్తూ అడ్రస్ చేస్తూ వస్తున్నాం అంటే ఒక గమ్యం పెట్టుకోవాలి ఆ పెట్టుకున్న గమ్యం ఎట్లుండాలి తెలుసా ఎట్లుండాలి తెలుసా గమ్యం చాలా అద్భుతంగా ఉండాలి చాలామంది సైడ్ ఎఫెక్ట్ అంటే నెగిటివ్ పాయింట్ తీసుకుంటారు సైడ్ ఎఫెక్ట్ కదా ఒక ట్యాబ్లెట్ ఇవ్వగానే డాక్టర్ ఏమిస్తాడు ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మెడిసిన్ ఇస్తాడు అసలు మెయిన్ ట్యాబ్లెట్ కన్నా ఎక్కువ ట్యాబ్లెట్స్ దేనికుంటే తెలుసా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండానే ఉంటుంది ఒక ఆపరేషన్ చేస్తుంటే ఆపరేషన్ చేసే డాక్టర్ ఒక్కడే ఉంటారు బట్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలామంది వర్క్ చేస్తారు మీకు అందరు తెలుసు మన లైఫ్లో కూడా సైడ్ ఎఫెక్ట్ అంటే మనమంతా కూడా నెగిటివ్ ఆస్పెక్ట్లో చూస్తున్నాం మన జీవితంలో కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండాలి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండాలంటే నీ జీవిత ప్రయాణంలో ధోని క్రికెట్ ఆడతాడు విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడతారు అబ్దుల్ కలాం ఒక మంచి శాస్త్రవేత్త బట్ వారు ఇచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం కూడా ప్రపంచంలో విద్యార్థి దినోత్సవం జరుపుకునేటువంటి గొప్ప స్థాయిగా వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళు వృత్తి చేస్తూ ఉన్నారు వృత్తిలో రాణిస్తూ ఉన్నారు వృత్తిలో రాణించే క్రమంలో ఎంతోమందిని ప్రభావితం చేస్తున్నారు దట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ అంటే నువ్వు ఎంచుకునే గమ్యం ఎలా ఉండాలంటే ఎంతోమందిని స్ఫూర్తివంతం చేయాలి అలా సైడ్ ఎఫెక్ట్ చేయగలగాలి సో దట్ ఈస్ ద గమ్యం అలాంటి గమ్యాన్ని మనం పెట్టుకోవాలి గంబసారి ఇక్కడ ఉన్నారు గంబసారి పెట్టుకున్నటువంటి గమ్యం ఒక ఎంప్లాయ్గా ఒక స్ఫూర్తిమంతంగా ఒక ఇంపాక్ట్ అని ఒక వేదికను ఫౌండ్ చేశారు బట్ చేస్తూ చేస్తున్న క్రమంలో ఎంతోమంది జీవితాల్లో సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఆ సైడ్ ఎఫెక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్టు పాజిటివా నెగిటివా పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ అంటే మన గమ్యం అనేది అంత అద్భుతంగా పెట్టుకోవాలి మరి పెట్టుకుంటే గమ్యం పెట్టుకుంటే వెంటనే వెళ్ళిపోతామా వచ్చేస్తుందా సక్సెస్ వెంటనే ఒళ్ళో వచ్చి పడుతుందా పడదు బట్ ఆ గమ్యాన్ని చేరుకోవడానికి రెండవది అవకాశాలు వస్తాయి అవరోధాలు వస్తాయి మనకు అవకాశాల కన్నా ఎక్కువ ఏం కనబడతాయి అవరోధాలే కనబడతాయి బట్ ఆ అవరోధాల నుంచి అవకాశాలని వెతికి పట్టుకోవడమే మనిషి యొక్క సంకల్పం కావాలి ఆ తపన ఉంటే డెఫినెట్లీ నీవు ఆ అవరోధాల నుంచి అవకాశాలని వెతుక్కుంటావు ఒక వ్యక్తి 8th క్లాసులో ఉన్నటువంటి ఒక స్టూడెంటు ఒకరోజు గుండి బత్తాలు పెట్టుకోకుండా క్లాస్కి వెళ్తే ఏమ్రా కలెక్టర్ అనుకుంటున్నామని టీచరు గేలి చేస్తే అదే కలెక్టర్ అంటే ఎవరని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగితే కలెక్టర్ అంటే ఎవరో చెప్తే అదే తన జీవిత గమ్యంగా పెట్టుకొని వెళ్తున్న క్రమంలో తనకు బ్లైండ్ వస్తుందండి బ్లైండ్ కనుచూపు పోతుంది అంటే గమ్యం పెట్టుకున్నాడు కలెక్టర్ కావాలని కానీ మధ్యలో ఏమొచ్చినాయి అవరోధం వచ్చింది బహుశా మనకు వచ్చేటువంటి అవరోధాలతో పోలిస్తే అది చాలా పెద్ద అవరోధం కళ్ళు పోవడం అనేటువంటిది బట్ అయినా ఫ్రెండ్స్ సహాయంతో
ఫైనల్ గా తను సివిల్స్ రాసి ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా ఎంతో మంది అవమానపరిచిన మళ్ళీ సెకండ్ అటెంప్ట్ లో రాసి ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఏంటి నువ్వు బ్లైండ్ కదా నువ్వు ఎందుకు సివిల్స్ రాస్తున్నావు ఏంటి నీ గమ్యం అంటే సార్ 8th క్లాసులో ఉన్నప్పుడు మా టీచర్ అనింది గుండి బత్తాలు తీసేస్తే కలెక్టర్ అనుకుంటున్నావు అంటే నేను వెళ్ళి మా అమ్మమ్మని అడిగాను కలెక్టర్ అంటే ఎవరని అడితే అప్పుడు మా అమ్మమ్మ చెప్పింది కలెక్టర్ అంటే నాన్న డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సో ఇండియన్ సర్వీసెస్ లో గొప్ప పెద్ద ఉద్యోగం అది నువ్వు తలుచుకుంటే ఎంతో మంది పేదలకు హెల్ప్ చేయొచ్చు ప్రభుత్వ పథకాలని అవసరమైన వ్యక్తుల దగ్గరికి చేర్చొచ్చు చాలా పెద్ద జాబ్ అంటే అప్పుడు నేను పెట్టుకున్నా సార్ నా గమ్యము నా కోసం కాదు ఎంతో మంది పేదవాళ్ళకు సేవ చేయాలని చెప్పి అందుకే నా గమ్యాన్ని పెట్టుకున్నాను అంటే అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా అప్రిషియేట్ అయ్యి తను సివిల్స్ సెలెక్ట్ చేస్తారు తర్వాత ఆయన ఎవరంటే ద ఫస్ట్ బ్లైండ్ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ గోపాల తివారీ అంటే మన గమ్యం పెట్టుకుంటే అంత అద్భుతంగా ఉండాలి వచ్చే అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంత అద్భుతంగా అవకాశాలు మార్చుకోవాలి తను కలెక్టర్ కావాలనుకున్నాడు ఇంత పెద్ద అవరోధం రాకుండా కలెక్టర్ అంటే మనం ఈరోజు చర్చించే వాళ్ళమే కాదు బయట స్టాల్స్లో చాలామంది వాళ్ళ యొక్క విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారు ఏంటి మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ స్టాల్ అని అడిగాను మీ పర్పస్ ఏంటని అడిగాను ఏం లేదు సార్ అందరితో పాటు మేము కూడా ఏదైనా సాధించగలని చెప్పి వాళ్ళు చెస్ ఎలా ఆడతారో చూపించారు అక్కడ ఒక క్రికెట్ ఎలా బాల్ ఆడతారో చూపించారు అంటే అద్భుతంగా చూపించారు కాబట్టి సో దట్ ఈస్ ద పర్పస్ అంటే మన గమ్యం పెట్టుకున్న తర్వాత వచ్చే అవరోధాలని అవకాశాలు మార్చుకోవాలి ఆ అవకాశాలు చరిత్ర సృష్టించే విధంగా పెట్టుకోవాలని చెప్పేది సెకండ్ ఎం ఫర్ మార్గదర్శకుడిని పెట్టుకోవాలి నువ్వు అవకాశాలు ఉన్నాయి అవరోధాలు ఎలా తీర్చుకోవాలో డెఫినెట్లీ మనకు ఒక మార్గదర్శకుడు కావాలి ఒక మెంటర్ మన లైఫ్లో ఉండాలి మెంటర్ లేకపోతే చాలా కష్టం మనకు ఒక దిక్సూచి ఉండాలి ఏకలవ్యుడు సైతం అడవుల్లో వెళ్ళి విలువిద్య నేర్చుకోవాలనుకుంటే ఏం చేస్తాడు ద్రోణాచార్య రిజెక్ట్ చేస్తాడు అయినా వదల్లే ఒక ద్రోణాచార్య యొక్క ప్రతిమని బంగం మట్టితో చేసుకొని ఆ ప్రతిమ ఎదురుగా నిలబడి విలువిద్య నేర్చుకుంటాడు అంటే చూడండి మిత్రులారా మరి ఈరోజు మీకు మెంటర్స్ యొక్క కొరత లేనేలేదు అద్భుతమైన మెంటర్స్ ఈ వేదిక మీద ఉన్నారు ఎంతోమందిని మీరు మెంటర్స్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారు అలా మెంటర్స్ తీసుకొని యూట్యూబ్లో చూడండి వీడియోస్ షేర్ చేయండి యూట్యూబ్లో చూసి కూడా కలెక్టర్ అయినటువంటి వాళ్ళు యూట్యూబ్లో చూసి కూడా ఎంబీబీఎస్ సీటు కొట్టినటువంటి చరిత్ర మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి అద్భుతమైన మెంటర్ని మీరు వెతుక్కోండి మెంటర్ అంటే చాలా పవర్ఫుల్ చాలా డెడికేషన్తో ఉండాలి నువ్వు ఎంతనో తోపు ఉండొచ్చు ఎంతనో తురుముకాని ఉండొచ్చు బట్ గురువు దగ్గర నువ్వు శిష్యుడుగానే ఉండాలి అంత అంకిత భావంతో నువ్వు ఉన్నప్పుడే ఆయన యొక్క విద్య నీకు అందిస్తుంది పాండవులు కౌరవులు మొత్తం 105 మంది కానీ అందరికన్నా ఎక్కువ అంకిత భావం అర్జునుడు చూపిస్తుంటాడు ద్రోణాచార్య మీద అప్పుడు అందరు అంటారు ఏమని ఏంటి అర్జున నీకేమి తక్కువ సంపద తక్కువ రాజ్యం తక్కువ అందం తక్కువ నీవెందుకు ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అంత డెడికేషన్తో అంత అంకితభావం చూపిస్తావంటే ఈ యొక్క జ్ఞానం ఈ యొక్క రాజ్యం ఈ రాజ్యాలు అన్నీ కూడా జ్ఞానం ఉంటేనే వస్తాయి కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చినట్టు గురువు చాలా గొప్పవాడు అని చెప్పి చెప్తాడు అంటే అంత అద్భుతమైన మెంటర్ని మనం పెట్టుకోవాలి సో నా లైఫ్ చేంజింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులను స్ఫూర్తివంతంగా మమ్మల్ని మార్గనిర్దేశకతం చేస్తున్నారంటే అద్భుతమైన మెంటర్స్ యొక్క సహకారమే చెప్పాను కదా ఒక్కొక్క క్షణంలో ఒక మెంటర్ వస్తాడు అసలు నీలో అనగా అద్భుతమైన గమ్యం ఉండి ఒక గోల్ ఉండి ఆ గోల్ సాధించిన తపనలో ఎలాంటి కలుషితం లేకపోతే పంచభూతాలు వచ్చి మీకు సహకరిస్తాయి ఇలాంటి హరిహర కళాభవన్ వేదిక రావచ్చు ఒక యూట్యూబ్లో ఒక వీడియో రావచ్చు మిమ్మల్ని మార్చేస్తుంది అంతే మీలో మాత్రం ఒక సంకల్పం ఉండాలి అలా ఒక మంచి మెంటర్ పెట్టుకొని ఎం ఫర్ మెంటర్ ఈ అంటే ఎదుర్కోవాలి మనిషి అయిన తర్వాత సమస్యలు ఎదుర్కోవాలి అసలు సమస్యనికి కనుక నువ్వు వద్దనుకుంటే నువ్వు చరిత్ర సృష్టించలేవు ఎదుర్కోవాలి విమర్శలు ఎదుర్కోవాలి ఇన్సల్ట్స్ని ఎదుర్కోవాలి ప్రతిదీ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొన్నప్పుడే నీలో ఫైర్ ఉండాలి ఆ ఫైర్ ఎట్లా ఉండాలంటే గుడ్డు పైనుంచి పగిలితే ఆమ్లెట్ అవుతుంది పైనుంచి పగిలితే ఆమ్లెట్ అవుతుంది కింద నుంచి పగిలితేనే ఆ గుడ్డు మళ్ళీ కోడిపిల్ల అయ్యి మరి 10 మంది కోడిపిల్లల్ని ఇస్తుంది అలా నీలో ఫైర్ ఉండాలి ఆ ఫైర్ తీసుకొని నువ్వు ఎదిగినప్పుడే అద్భుతమైనటువంటి నీ గమ్యాన్ని చేరుకుంటావు అవమానాలు ఇన్సల్టింగ్స్ 100 మంది చేయించలేనటువంటి పని ఒక ఇన్సల్ట్ చేస్తుందండి అప్పటిదాకా చాలా మెత్తగా ఉంటాడు మీరు చూడండి మహాభారతంలో పాండవులు చాలా సెన్సిటివ్గా ఉంటారు అసలు భీముడిని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు దుర్యోధనుడు ఒకసారి విషయం కలుపుతాడు అయినా కోపం రాదు ఒక్కరోజు కూడా కోపం రాదు పాండవులకి కానీ
వస్త్రాభరణం ద్రౌపదికి ఏ రోజైతే ఇన్సల్ట్ జరుగుతుందో ఆ ఇన్సల్ట్ కురుక్షేత్ర యుద్ధానికి దారిస్తుంది, ధర్మ స్థాపన జరుగుతుంది. మన లైఫ్లో కూడా అన్ని సఖ్యంగా అన్ని సౌఖ్యంగా అన్ని సుఖంగా ఉంటే మనం ఎప్పుడు కూడా గొప్ప విజయాలు సాధించలేం. కష్టాలు ఉన్నాయంటే నువ్వు ఎక్కడ పుట్టావో కాదు ఎక్కడికి చేరావో అన్నదే ముఖ్యం. ఖరీదైన కుండీలో పుట్టినటువంటి గులాబీ మొక్క మొదటగా మహిళలో ఒక మెద జెల్లో చేరుతుంది, కానీ అదే బుడిదలో పుట్టినటువంటి తామర దేవుడి పాదాల చరిత్ర చేరుతుంది. అంటే చూడండి, ఎక్కడ పుట్టింది గులాబీ, ఎక్కడికి చేరింది, తర్వాత ఎక్కడ చేరింది. మనం మార్క్ షాప్ ఇక్కడ వస్తున్నాం ఈరోజు మీటింగ్కి, ఎంతోమంది గులాబీ కనబడితే తీసి పెట్టుకుంటాం, వెళ్ళేటప్పుడు వాడిపోతే ఇలా పాడేస్తాం. బట్ అదే తామర పువ్వు, బుడిదలో పుట్టింది, దేవుడి పాదాల దగ్గర చేరింది, పూజ అయిన తర్వాత మళ్ళీ చక్కగా ఆ యొక్క పూజ ఎవరైతే చేశారో చక్కగా అన్ని కవర్లు పెట్టి ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తారు. అంటే నీకు కష్టాలు ఉన్నాయంటే డెఫినెట్లీ నువ్వు సక్సెస్ కావడానికి, గొప్ప చరిత్ర సృష్టించడానికి నీకు గొప్ప గొప్ప అవకాశాలు ఈ ప్రకృతి ఇస్తుందని అర్థం. కాబట్టి మిత్రులలా, ఈ యొక్క అవకాశాలను ఎదుర్కోవాలంటే ఇన్సల్ట్ని ఎదుర్కోవాలి, విమర్శలు ఎదుర్కోవాలి. అసలు విమర్శలు లేకపోతే మనం చక్కగా పోతున్నట్టు కాదు. విమర్శలు వస్తేనే అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తున్నావు. అనవసర విమర్శ విజయానికి నాంది, అనవసర విమర్శ విజయానికి నాంది. మొట్టమొదటిసారిగా నాకు బాగా గమ్మత్తు, ట్రైనింగ్ చేసేటప్పుడు మొబైల్ ముందు పెట్టుకొని క్లాసెస్ తీసుకుంటా ఉంటే అప్పుడెప్పుడు ట్రైప్యాడ్స్ ఇవన్నీ లేవు, 3 ఇయర్స్ బ్యాక్. ఎప్పుడైతే జూమ్ క్లాసెస్ వచ్చో ట్రైప్యాడ్స్ కూడా బాగా క్రియేట్ అయ్యాయి. ఇలా బెడ్షీట్స్ మీద పెట్టుకొని ఇలా మాట్లాడుతుంటే ఇంటి ముందర వచ్చి ఇలా 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 చూసి, ఏం కరోనా వచ్చిందా, కరోనాలో కొత్త రకమైన లక్షణం ఉన్నట్టుందని నవ్వారు అంతా కూడా. బట్ కొన్ని రోజుల తర్వాత, 1 ఇయర్ తర్వాత కన్సిస్టెన్సీగా కంటిన్యూటీగా ఇంపాక్ట్లో జర్నీ చేసిన తర్వాత అదే వీడియోస్ అదే నవ్వుకున్న వారి చేతుల్లో పెట్టుకుని చూస్తుంటే అది సక్సెస్ మిత్రులారా. కాబట్టి విమర్శలకు సమాధానం, ప్రారంభించినప్పుడు విమర్శలు వస్తాయి, బట్ ఆ విమర్శలు నిజం చేయాలా, ఆ విమర్శలను అబద్ధం చేయాలా, అక్కడే సమాధి చేయాలనేటువంటి లక్ష్యం సంకల్పం మీ చేతుల్లో ఉంది. ఎప్పుడైతే నువ్వు కంటిన్యూటీ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు గొప్పగా దాన్ని సాధిస్తావో, ఆ విమర్శలు కాస్త విజయాలుగా మారుతాయి. అప్పుడు నిన్ను అందరూ కూడా ఫాలో అవుతారు మిత్రులారా. సో దయచేసి ఎదుర్కోవాలి, ఫైనల్కి ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నవాడికి ఈ భూప్రపంచంలో ఓటమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. సో దిస్ ఈజ్ మై సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ అవర్ ఈడీస్ అండ్ గురు గంపా నాగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రంధీర్ రవిధీరావు సార్, సూపర్ కదండి, మెంటర్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇప్పుడు మీ ముందు ఒక మోటివేషనల్ స్పీకర్, లేడీ డాన్ అండ్ ఇంపాక్ట్ ట్రైనర్ రాజేశ్వరి వడ్లమాని గారు మీ ముందుకు వస్తున్నారు.